శిశుపాలుడు రాజుగా రాజ్యపాలన చేయాలంటే అనేక మంచి లక్షణాలు కలిగి ఉండాలి ధైర్యం సహనం శాంతం దానగుణం జాలి ప్రజల కష్టసుఖాలలో ఆదుకునే మనస్తత్వం కలిగి ఉండాలి అంతేకాని క్రోధం అసహనం లాంటి దుర్గుణాలు రాజుకు ఉండకూడదు శిశుపాలుడు దేశానికి రాజు శ్రీకృష్ణునికి మేనత్త కుమారుడు శిశుపాలుడు జన్మించింది మొదలు శ్రీకృష్ణుణ్ణి నిందిస్తూ అవమానిస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు శిశుపాలు శిక్షించబోగా మేనత్త అడ్డు వచ్చి నా బిడ్డ తప్పులు ఖాయమని ప్రార్థిస్తుంది అత్త కోరిక మీద శ్రీకృష్ణుడు నూరు తప్పుల వరకు సహిస్తాను తరువాత శిక్షిస్తానని మాట ఇస్తాడు పాండవులు రాజసూయ యాగం చేస్తారు విజయయాత్ర చేసిన రాజులను అందరినీ జయిస్తారు ధన కనక వస్తు వాహనాలు ఎన్నో చేకూరుతాయి కానుకలుగా వచ్చిన ధనరాశులతో దాన ధర్మాలు విరివిగా చేస్తారు ఎందరో రాజులు బ్రాహ్మణులు మునులు వచ్చి ధర్మరాజాదులను ఆశీర్వదిస్తారు మంగళ వాయిద్యాలతో ఎంతో మధురంగా యాగం పూర్తి చేస్తారు యాగం పూర్తయిన పిదప ప్రథమ తాంబూలం అగ్రాసనాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు ఇవ్వలసిందిగా కురువృద్ధుడైన భీష్ముడు ధర్మరాజును ఆదేశిస్తాడు ధర్మరాజు పరమానందంతో శ్రీకృష్ణుడికి అర్ఘ్యపాద్యాలను సమర్పించి పూజిస్తాడు దేవతలు పూలవానను కురిపిస్తారు శ్రీకృష్ణుణ్ణి పూజించడం రుచించని శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజును నిందించడం ప్రారంభిస్తాడు ఎందరో వేదవేదాంగ పారంగతులు అయిన బ్రాహ్మణులున్నారు కురు వృద్ధులున్నారు సుక్షత్రియులున్నారు అందరినీ కాదని ఒక యాదవుడికి పశువుల కాపరికి దొంగకు అయోగ్యుడికి అగ్రతాంబులం ఇస్తావా నీ బుద్ధి ఏమైంది వయోవృద్ధుడైన భీష్ముని తెలివి ఏమైందంటూ అందరినీ దుర్భాషలాడాడు ధర్మరాజు నచ్చజెప్పపోగా ఇంకా రెచ్చిపోయి నోటికొచ్చినట్టు అందరినీ నిందిస్తాడు నూరు తప్పులు పూర్తి కాగానే శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరిస్తాడు శిశుపాలుడు రాజైన తన దుర్గుణాలను మానుకోలేక తన చావు తానే కొని తెచ్చుకున్నాడు ఈ కథ నుంచి మనం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే పదవికి తగిన మంచి గుణాలు ఉండాలి వికటకవి అపాయం వచ్చినప్పుడు ఏదో విధంగా అవసరానికి తగ్గట్టు చమత్కారంగా మాట్లాడి ఇతరుల మనస్సులను నొప్పించకుండా తాను బాధపడకుండా తప్పించుకునే మానవుడు జీవితంలో దేనినైనా ఎటువంటి విపత్కర సమయాన్నైనా అవలీలగా దాటగలడు దీనికి తనాలి రామకృష్ణుని జీవితంలో ఎన్నో సందర్భాలను మనం గుర్తు చేసుకోవచ్చు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకడు తెనాలి రామకృష్ణుడు ఆయన ఒక వికటకవిగా పేరు ప్రఖ్యాతలు వహించాడు ఒకసారి రాయలవారి ఆస్థానానికి ఒక లేఖకుడు వచ్చాడు ఎవరెంత వేగంగా కవిత్వం చెప్పినా తాను రాయగలనని తాను రాయలేనంత వేగంగా చెప్పగలిగిన కవులెవరైనా తమ ఆస్థానంలో ఉన్నారా అని సవాలు వేశాడు ఎలా దీన్ని తప్పించుకోవాలని అందరూ అనుకుంటుండగా నేను తప్పిస్తానని ఏ భయం అవసరం లేదని తెనాలి రామలింగుడు పలికాడు మరుసటి రోజు సభలో ఆ లేఖకుడు రాగానే తానొక పద్యాన్ని చెప్తానని అది రాయమని తెనాలి రామలింగుడు కోరాడు ఆ లేఖకుడు సరే అన్నాడు పెదాలు రెండు దగ్గర చేర్చి ఒక వింత శబ్దంతో పలుకుతూ పూర్వపబాట అని మొదలు పెట్టగానే పెదాలతో చేసిన ఆ వింత శబ్దాన్ని ఎలా రాయాలో తెలియక ఆ లేఖకుడు దిగ్భ్రాంతితో నిలబడి ఓడిపోయినట్లు ఒప్పుకొని తిరిగి వెళ్ళాడు ఇలా తెనాలి రామలింగుడు తన మాటల గారడీతో తప్పించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే సమయస్ఫూర్తితో ఎంతటి కష్టాన్నైనా గట్టెక్కవచ్చు